नमस्कारम मेडल अर्बन जिला अध्यक्ष सोदर हरीश गारु हरीश रेड्डी गारु कांग्रेस पार्टी सीनियर नायकुडु माजी शासन सभ्युलु कून श्रीशैलम गौड् गारु पार्टीलो चेरिन तर्वात आ जिल्लालो अनेक मार्पुलु वस्तायि తెలంగాణ రాష్ట్రంలోనే చాలా మంది వెనుకబడినటువంటి తరగతుల సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారు వారికి చాలా మంది ఫోన్ చేస్తున్నారు మేం చేస్తాం అని చెప్పి కాబట్టి ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు రాజుగారు భారతీయ జనతా పార్టీలో చేరడం సంతోషం మనకి వారికి राष्ट्र भारतीय जनता पार्टी तरफ हृदयपूर्वक स्वागत पलता तपकड़ा वारो महिला सोदरी मन युवनायक अनेक मंदिर कांग्रेस पार्टी कार्यकर्ता भारतीय जनता पार्टी निजें सतोष मे अंदर हृदयपूर्वक स्वागत ए पार्टी सिद्धांत नम्मी मोडी गारी नायकत्व नम्मी विश्वास तो नमक तो भारतीय जनता पार्टी चुतारो तपक अंदर कल राक्षस पालन अंत विधा गडील पालन अंत विधा अवनीति पालक सामधि कटे विधा अंदर कल पंचा भारतीय जनता पार्टी इंका शक्तिवंत तैयार रेवेल इवे मूड पस प्रजास्वाम्य प्रजास्वाम्यबद्ध प्रजास्वाम्यबद्ध पालन को पेदुक न्याय जरगा अभी केवल भारतीय जनता पार्टी द्वारा मतमे साध्यम कपक रेल इवे मूल एट्टी बस गोलकोंड किलोमीद काशाब जेंडा एगिरेडमे लक्ष्य पनचे आ बृहत्तर कार्यक्रम में धर्म कार्य में वीरंदर भागस्वाम निजंग संतोषम अंदर कल विजयान साधिता सीएम अवनीति पड़ा मैं पीआर सीएम दिल्क अवनीति पाल पड़ा अंत सीएम को मंजी अवनीति वसपमे కటి సీఎం ఏం జరిగిందో విషయంలో నాకైతే అవినీతి విషయంలో చర్యలు తీసుకోవడానికి దయ్యాలు వేదాలు వలించినట్టే దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉంటది అంటే సీఎం నిజాయితీపరుడా సీఎం అవినీతిపరుడనే ఇది అవినీతి పాలన అని చెప్పి దుబ్బాకలో దుమ్ము దుమ్ము లేపేది వల్ల జీఎస్ఎంసీకి భారతీయ జనతా పార్టీ గెలిచింది రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుస్తావు చెప్పి పూర్తి సర్వే రిపోర్ట్లు మాకు వచ్చేని కాదు मैं सर्वे तरह पूर्ति स्थाई मेजारती गेल मे रेडू एमएलसी स्थान मुख्यमंत्री को ऊ कलवा एन कला सर्वे इधे दुबाकले याबे लक्ष मेजारती गेल एम सर्वे रिपोर्ट नहीं हईदराबाद जीएसएमसी बीजेपी की पोन सारी नागे वचनाई सर रेडे वस्ता सर्वे एम सर्वे एडमी भारतीय जनता पार्टी एद सर्वे आ सर्वे रिपोर्ट पक् आईना रेडू एमएलसी एन कमएलसी एन क भारतीय जनता पार्टी पूर्ति मेजारटी तो गेलबोद सर्वे रिपोर्ट मुख्यमंत्री गार सर्वे लेकिन इंका वेरे सर्वे वास्तवें आना को इंगित ज्ञान उटे राष्ट्र मुख्यमंत्री की एवं अखलेंटे वास्तव विषया गुर्ति मैं पूर्ति विवरा तो सह अन्नी अच्छा आना कावाले पंपस्ता इध मेम तैयार रिपोर्ट का काग रिपोर्ट मेम तैयार का केंद्र प्रभुत् प्रश्नोत्तर सदर्भंग सी पंस्ता इन इक इध तपंटे आने कटे मुरकत्व इंकोट का पापमेंटे मैं स्पंदमो आधार लेने टीआरएस पार्टी के अबद्धाल कल मे दाने कोसमें पूर्ति केन्द्र मंत्री तो माटी एम जो एदो पूर्ति विवरा सेक तरह मैं स्पंदा पंस्ता केटीआर लिंक उठेआर लिंक लेवना అక్కడ ఎప్పుడు తప్పిదమైందో ఎప్పుడో కేటీఆర్ స్పష్టం చేయాలి ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి నీ ఏడుపు నువ్వు ఏడు ఫస్ట్ నీ ఏడుపు నువ్వు ఏడకుండా ఊకే పక్కోలేం చేశారు నువ్వు ఏమికి నువ్వు ఏమికి కదా నువ్వు చేసిన తప్పిదాన్ని వాస్తవమా కాదా మరి పక్కోలు చేశావు మరి నువ్వు చేసిన తప్పే కదా
దాన్ని ప్రభుత్వం ఒప్పుకుంటుంది కదా. నీకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చిందో దాని ప్రకారము మాకు అన్ని రకాల నివేదిక ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏమ కోరిందా లేదా, కాగ్ నివేదిక ఇచ్చిందా లేదా? నీ ఏడుపు నువ్వు ఏడుపక్క ఊక పక్కోళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు అన్నీ చేస్తున్నారు, వేంబిక నువ్వు చేస్తున్నావు అనివ్వనా? వాళ్ళు అవతల ఆడతలేరు, నువ్వు అవతల ఆడుకుంటున్నావా? అలా డబ్బులు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు కట్టిస్తావు నువ్వు కట్టించినావా? ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంటేషన్ నువ్వు చేస్తున్నావా? ఫసల్ బీమా యోజన ఇంప్లిమెంటేషన్ నువ్వు చేస్తున్నావా? డబుల్ బెడ్రూమ్ డబుల్ ఎంతమంది కట్టించావు డబుల్ బెడ్రూమ్? నీ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పిండు అర్బన్ డెవలప్మెంట్ మీటింగ్లో 8000 ఇండ్లు మాత్రమే కట్టించినా అన్నాడు. ఎన్ని కట్టినావు చెప్పాను కేటీఆర్ ముఖ్యమంత్రి చెప్పని చెప్పు. ప్రతి దానికి ఇష్యూ డేవడానికి పక్కోళ్ళు ఏం చేసినారు? సిగ్గుండాలి ఇవాళ పేపర్లు ఓటింగ్ చూస్తున్నాయి. ఇవాళ ఎంత పీవీ నరసరావు కాంగ్రెస్ పార్టీ నాయకుడా టీఆర్ఎస్ పార్టీ నాయకుడానా? కాంగ్రెస్ పార్టీ నాయకుని ఫోటో పట్టుకుని ప్రజలకి ఇంత నిజాన్ని తీసుకుంటే ఇంకేముందా ఎలక్షన్ నవ్వుకుంటారు ప్రజలందరూ ఓటింగ్ చూసి? ఇప్పటికే ఆ ముఖాలు ఇవ్వడానికి దరిద్ర ముఖాలు ఇవ్వడానికి పబ్లిక్ ఏర్పడుతు బాధపడుతుంటే ఒక మంచి వ్యక్తి ఫోటో తీసుకొచ్చి ఆ ఫ్లెక్షన్ మొత్తం ఖరాబ్ అయిపోయి. పీవీ నరసింహరావు గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడా టీఆర్ఎస్ పార్టీ నాయకుడా? కాంగ్రెస్ పార్టీ నాయకుని ఫోటో పెట్టుకొని ప్రచారం చేసుకున్న దౌర్భాగ్య పరిస్థితికి టీఆర్ఎస్ పార్టీ దిగజారింది. దాని ద్వారానే వాళ్ళు ఓటమి ఒప్పుకుంటున్నారు. మీకు ఎవరి మధ్య తెలిపి ఓవైసీ సలావుద్దీన్ ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ పట్టుకుని దివు మన సపోర్ట్ ఇచ్చిరా నీకు? ఇన్ని రోజులు గుర్తు ఇన్ని సంవత్సరాలు పోటీ చేస్తున్నావు కదా, మరి మొన్న ఎన్నికల్లో పోటీ చేస్తున్నావు కదా, అప్పుడు పీనాసరావు గుర్తురాలే నీకు? వేరే దేశాల నుంచి వాడికొచ్చి వేరే దేశాలలో పీనాసరావు జయంతి చేస్తారు ఎందుకు ఇవ్వాలి? మేము అడిగిదాన్ని సమాధానం చెప్పు ఫస్ట్. పివి నరసింహరావు గారిని ఎన్నికల తెలంగాణ ఉద్యమ సందర్భంగా కించపరిచింది వాస్తవమా కాదా? నేను మళ్ళీ అడుతున్నా 10 కోట్ల రూపాయలు కేటాయించినాను. నేను అక్కను అడుతున్నా, అక్క పేరు వాణ్యాక, ఆ అక్కను అడుతున్నా. నేను కుటుంబం అంటే గౌరవం అన్న, పీవీ నరసింహరావు కుటుంబం గౌరవం అన్న. మేము కేసీఆర్లకు అవసరం పడి తిట్టి, అవసరం లేనప్పుడు తిట్టి, అవసరం పడి అందరం ఎక్కించే పార్టీ మనది కాదు. అటువంటి అబద్ధాల కూరలమేం కాదు, మరి నోరు తాటి మట్ట కాదు. పివి నరసింహరావు గారిని వారి జయంతి సందర్భంగా ఒక్కసారి రాక రాక జయంతికి వచ్చినావు, 10 కోట్ల రూపాయలు కేటాయించినావు, తెలంగాణ వ్యాప్తంగా మేము పీవీ నరసింహరావు జయంతి ఉత్సవాలు జరుపుతున్నా అన్నావు. ఈ అక్కని ఎప్పుడైనా పిలిచిండా ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం ఉత్సవాలు చేసిరా వీళ్ళతో 10 కోట్ల రూపాయలతోని? ఎక్కడన్నా తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలోనన్నా చేసిన కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించినా ఇక్కడ చేసినట్టు మీకు చూపెట్టిండా హోర్డింగ్ తప్ప? ఇంత ఘోరం అన్న, వీళ్ళకి అవసరం వస్తే ఈ గొప్ప వ్యక్తులు పెట్టుకోవద్దు పాపం. అవసరం వస్తే ఒసామా బిన్ లాడెనో దావూద్ ఇబ్రాహిమో ఇంకొంత పెట్టుకొని హోర్డింగ్ వేసుకుంటే ఓటేస్తారు పబ్లిక్, దాన్ని కూడా దిగదారు వీళ్ళు. టీఆర్ఎస్ పార్టీలు ఒసామా బిన్ లాడెన్ దావూద్ ఇబ్రాహిం ఇంకోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటే ఇంతో అంత ప్రజలు గుర్తిస్తారు మిమ్మల్ని మూర్ఖులు అని చెప్పి. అరే కాంగ్రెస్ పార్టీలు మాడతలేరు వాళ్ళ అంటే వాళ్ళు ఒకటే, ఇద్దరికి నాయకుడు ఒకటే పాపం. కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్పందిస్తారు? వాళ్ళ నాయకుని ఫోటో వీళ్ళు పెట్టుకుంటున్నారు. ఇంత దిగజారి రాజకీయాలు చేస్తే ప్రజలు చీతికలుచుకుంటారు. రాజకీయాల పట్ల అంటే ప్రజలకు అసహ్యం పెట్టే విధంగా ఉన్నది టీఆర్ఎస్ పార్టీ వ్యవహార శైలి వల్ల. అంటే కేసీఆర్ ఫోటో చూసి ఓట్లు వేస్తలేరు జనం, అయిపోయింది కేల్ కథం దుకాణం బంద్. ఇప్పుడు మళ్ళీ కొత్త దుకాణం స్టార్ట్ చేసింది పీవీ నరసింహరావు గారు ఫోటో పెట్టి. ఆ మహనీయుని ఎందుకు కించపరుస్తున్నారు? దేశ ప్రధాని మాజీ ప్రధాని మాజీ ప్రధాని ఫోటో ఎలక్షన్లు పాడుకుంటారు ఎవడైనా? ఇక్కడ దిగజారిన రాజకీయాలు చేయడము వీళ్ళకి అలవాటైపోయింది. అందుకే ఇది మేధావి వర్గం పాల్గొనే ఎన్నికలు. మనం రాష్ట్ర ముఖ్యమంత్రి తక్కువ అంచనా వేస్తున్నాడు. ఏది పడుతుంది మనం మళ్ళా గతంలో ఎట్లా అబద్ధాలాడినామో మట్లా అట్లా అబద్ధాలాడి మళ్ళీ రాజ్యం వెళ్ళాలి ఎమ్మెల్సీ ఎన్నికలు గెలవాలి. ఈ మేధావి వర్గం పాల్గొనే ఎన్నికలు నీ అబద్ధాల నోరు ద్వారా వచ్చే అబద్ధాలను ప్రజలు మేధావులు గుర్తించారు. ఇవాళ పివి నరసింహరావు ఫోటో పెట్టిన తర్వాత మేధావి వర్గం అంతా ఆలోచన ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఒక గింత దిగజారి పాలిటిక్ చేస్తారా? వాళ్ళ నాయకుడు కాకుండా వాళ్ళ నాయకుడు ఫోటో పెట్టుకుంటున్నారు. తండ్రి వేరు నాయకుడు వేరు, ఆయన ఒక మాజీ ప్రధాని ప్లస్ వీళ్ళ పార్టీ నాయకుడు కాదు.
రేపు కేసీఆర్ కుటుంబ సభ్యులు వేరే పార్టీ పొడేసి కేసీఆర్ ఫోటో పెట్టుకుంటారా? కేసీఆర్ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో ఎడతారు, మా పార్టీకి ఇట్లా రానియమనుకోరు, కాంగ్రెస్ పార్టీలో వేరే పార్టీలో ఎడతారు, అప్పుడు కేసీఆర్ ఫోటో పెట్టుకుని వెళ్ళికారు పొడేస్తారా? కుటుంబం వేరు, రాజకీయాలు వారు, ఎన్నికలు వేరు. అరే కాంగ్రెస్ పార్టీ నాయకుని వాళ్ళు పెట్టుకోరు, పీనర్స్ వారి వీళ్ళు పెట్టుకొని చేస్తున్నారు, ఇదే మేరకు అర్థమవుతలేదు. కాబట్టి ఎన్నికలు శాశ్వతం కాదు, ఎన్నికలు వస్తాయి పోతాయి. కానీ మనము ఏ విధంగా ఏ పందాన్ని కొనసాగిస్తామో, ఏ విధంగా వ్యవహరిస్తామో ఆ వ్యవహార శైలిని ప్రజలు గుర్తిస్తారు. టీఆర్ఎస్ పార్టీ యొక్క వ్యవహార శైలి వల్ల ప్రజలకు రాజకీయాలంటేనే చీత్కరించుకునే పరిస్థితి వచ్చింది, అసహమేస్తుంది ప్రజలందరూ కూడా. కొత్త తరం రాజకీయాలు రావడానికి భయపడుతున్నారు ఈ మూర్ఖుని వాళ్ళ.